విజయవాడ దుర్గ గుడిలో జరుగుతున్న అవినీతిపై సీఎం రెడ్డికి బహిరంగ లేఖ రాశారు జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయ నిధుల్ని ఇష్టానుసారం దోచుకునేందుకు దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తన బినామీ అయిన మాజీ ఈవో సురేష్ బాబుకు మరియు మంత్రి యొక్క ముఖ్య అనుచరులకు ఏమైనా రాసిచ్చేశారా అని ప్రశ్నించారు అమ్మవారి ఆలయంలో గత ఈవో బాబుకు అక్రమంగా పోస్టింగ్ ఇచ్చారని నేను కోర్టుకు వెళ్తానని తెలిసే నాకు నోటీస్ పంపించారని అమ్మవారి సొమ్మును దోచుకున్న సురేష్ బాబుపై ప్రభుత్వం ఎందుకు అంత ప్రేమ చూపిస్తుంది అని ప్రశ్నించారు అమ్మవారి ఆలయంలో శానిటేషన్ మరియు సెక్యూరిటీ కాంట్రాక్టులను శాశ్వత ప్రాతిపదికన మంత్రి బినామీ మాజీ ఈవో బాబుకు మరియు మంత్రి ప్రధాన అనుచరులకు కేటాయించారు ఏం మిగతావారు లేరా అని ప్రశ్నించారు ప్రతి నెల కాంట్రాక్టర్లకి చెల్లించడానికి అమ్మవారి ఆలయంలో నిధులు ఉంటాయి గాని సిబ్బంది జీతభత్యాలు చెల్లించడానికి నిధులు లేవా అని ప్రశ్నించారు ప్రధాన కాంట్రాక్టర్లకి నాలుగైదు నెలలు చెల్లింపుల వాయిదా వేసి ఆలయ సిబ్బంది జీతభత్యాలు చెల్లిస్తే ఎవరి కమిషన్లు ఆగిపోతాయో ఆలోచించండి అని విన్నవించారు రాష్ట్ర ప్రభుత్వం అమ్మవారి ఆలయ అభివృద్ధికి డెబ్బై కోట్లు కేటాయించడానికి ఆరు నెలల సమయమైనా సరిపోలేదా మంత్రి ముందు ఆ నిధులు అమ్మవారి ఖాతాలో జమ చేయించే ఏర్పాట్లు ఎప్పుడు చేస్తారు ఇన్ని జరుగుతున్నా ఒక సమావేశం పెట్టి ఆలయ సిబ్బంది ఇబ్బందుల గురించి సమీక్ష ఎందుకు చేయలేకపోయింది పాలక మండలి అమ్మవారి పేరు మీద ఉన్న నలభై ఐదు కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లను రద్దు చేసి కాంట్రాక్టర్ల పేరుతో కాజేయడానికి రంగం సిద్ధం అవుతుంది అనే అనుమానం కలుగుతుంది మంత్రి సమీక్ష సమావేశం పెట్టిన తరువాత ఆలయ సిబ్బందికి జీతభత్యాలు చెల్లించడానికి కూడా ఇబ్బంది ఉంది అనే కథనం పేపర్లో వచ్చింది ఇవి మీకు తెలిసే జరుగుతున్నాయి అనిపిస్తుంది కాంట్రాక్టర్లు కోర్టుకు వెళ్లి అమ్మవారి ఆలయ ప్రతిష్టను దిగజారుస్తున్నారని వారిని బ్లాక్ లిస్టులో ఎందుకు పెట్టడం లేదని కేవలం మంత్రి యొక్క సిఫార్సులు అండదండలు పుష్కలంగా ఉన్నాయి కాబట్టే ఇలా కేసులు వేశారా ఆలయంలో అవినీతి అనకుండా గత ఈవో సురేష్ బాబును వదిలేసి ఆర్జేసీగా పోస్టింగ్ ఇచ్చి పదిహేను మంది స్థాయి ఉద్యోగులను సస్పెండ్ చేయడం అన్యాయం కాదా ప్రభుత్వం పాలనా తీరు ఇంత దుర్మార్గంగా ఉంటుందా అవినీతికి కొమ్ము కాస్తున్నదా ఈ ఒక్క విషయంతోనే ప్రజలకు మీపై అనుమానం బలపడుతుంది అమ్మవారి గుడిలో కాంట్రాక్టులను ఖరారు చేయడానికి ఏడు నెలల పాటు సమయం ఎందుకు రాష్ట్రంలోని ఇతర ఆలయాలలో ఈ విధంగానే జరుగుతున్నాయా మంత్రి బినామీ గత ఈవో సురేష్ బాబుకు చెందిన శానిటేషన్ కాంట్రాక్ట్ మరియు మంత్రి ప్రధాన అనుచరులకు సెక్యూరిటీ కాంట్రాక్టర్లలో వాటాలు ఉన్నాయి కనుక అమ్మవారి ఆలయంలో కాంట్రాక్టర్లో నిబంధనలకు విరుద్ధంగా కొనసాగిస్తున్నారా అమ్మవారి ఆలయంలో గత రెండున్నర సంవత్సరాలుగా ఈఎస్ఐ మరియు పిఎఫ్లను శానిటేషన్ మరియు సెక్యూరిటీ కాంట్రాక్టులను నిర్వహిస్తున్న కాంట్రాక్టర్లు చెల్లించారో లేదో ఒకసారి దేవాదాయ శాఖ అధికారులు తనిఖీ చేయాలని ఇలా పది ప్రశ్నలతో దుర్గగుడి భాగవతాన్ని ముఖ్యమంత్రి జగన్కు లేఖ రూపంలో సంధించారు అయితే ఈ విషయాలపై సీఎం పెదవి విప్పుతారో లేక యధావిధిగా దాటవేస్తారో చూడాల్సిందే